తెలుసుకోవాలనుకుంటే ఏదైతే ఇప్పుడు ఎన్సిసికి ల్యాండ్ హోల్డింగ్ ఫ్రీ హోల్డింగ్ ఇచ్చిన భూమి ఏదైతే ఉందో దాన్ని 2005 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మధురవాడలోని ఆ భూమి ఉంది. అది పీపీపీ మోడల్లో ఆనాటి ప్రభుత్వం ఆ రోజు ఆ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నాను. అప్పుడు పీపీ మోడల్లో దాన్ని వచ్చి పారదర్శకంగా టెండర్లు పిలవడం జరిగింది. 6 బిడ్డర్స్ వచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ఎల్వన్గా ఎన్సిసి సంస్థ వచ్చి షార్ట్ లిస్ట్ 6 పార్టిసిపేట్ చేస్తే 4 నలుగురు వచ్చి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఆ 4లో ఎన్సిసి సంస్థ ఎల్వన్గా వచ్చింది. ఎల్వన్గా వచ్చి అది ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన అంశాలు ఉన్నాయో వాటి చేయడానికి 31/12/2005 నాడు ప్రభుత్వంతో ఒప్పందం కుర్చుకుంది. దానికి సంబంధించి సుమారు 90 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి వచ్చి చెల్లించడం కూడా జరిగింది. ఎప్పుడిది? 2005లో. ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి అమాయకత్వంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ధర్నాలు చేస్తున్నాం, అది ఈ ప్రభుత్వం మీద కదా చంద్రబాబు నాయుడు మీద చేయాలి ధర్నాలు. డెవలప్ చేసి అక్కడ వచ్చి బిల్డింగ్లు కట్టి దాంట్లో కొంత పర్సంటేజ్ షేర్ని వచ్చి 16% మరి ప్రభుత్వానికి ఇచ్చి మిగతాది వచ్చి వాళ్ళు ఫ్రీ హోల్డ్ చేయాలి అమ్ముకునేటట్లు ఆ అగ్రిమెంట్ ఇది. అది ఆ రోజు తీసుకున్న నిర్ణయం. అగ్రిమెంట్ కూడా ఆ రోజు చేసుకున్నారు. ఆ 97 ఎకరాలు 30 సెంట్లు మొత్తం ఎక్స్టెంట్. దాన్ని 93 కోట్లు కూడా అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు చెల్లించిన డబ్బులు కూడా ఆ రోజు చెల్లించారు. ఆ చెల్లించడం జరిగింది. ఆ తదుపరి చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా అది పెట్టారు. 2009లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా జీవో నెంబర్ 177 ప్రకారం చేంజ్ ఆఫ్ ల్యాండ్ కూడా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇది నేను చెప్తున్న ప్రతి అంశాన్ని కూడా అన్ని జీవోలు అథారిటీగా ఒక రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గంలో మంత్రిగా ఈ శాఖ చూస్తున్న మంత్రిగా నేను చెప్తున్న మాట ఇది. ఎవరికైనా అనుమానాలు ఉంటే దయచేసి మీ పత్రికలకి అనుమానాలు ఉన్నా లేదు నా మాటలు విన్నే ఏ రాజకీయాలకు అనుమానాలు ఉన్నా దీని మీద మళ్ళీ వాళ్ళు దాని మీద స్పందించు నన్ను అడగవచ్చు. ఐఎమ్ ఓపెన్ టు ఆల్. అది ఈ విషయాన్ని చెప్తాను ఏంటి అందుకు తొందర పడిపోకు. నేను కొంత బోల్డ్ ఉంది మీ భాగవతం చెప్పిన తర్వాత దాన్ని నువ్వు రెస్పాండ్ అవ్వు. చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రభుత్వం చేసిన భాగవతం చెప్పిన తర్వాత ఐఎమ్ ఓపెన్. గంట కాదు, 2 గంటలు కాదు, 1/2 గంట కాదు, 30 గంటలు కాదు, అంతసేపు కూర్చుంటా ఏ విషయం మీరు అడిగిన సరే. తదుపరి ప్రాజెక్ట్ వచ్చి లేట్ అయింది. వాళ్ళు స్టార్ట్ చేయలేనప్పుడు 2013లో ఉన్న అప్పుడు ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి నిర్ణయించింది 2013లో. అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు, రద్దు చేసుకోవాలనుకున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు అనుకుంది. అనుకున్న తర్వాత ఏజీకి వచ్చి దాన్ని పంపించారు.